హాయ్ గుడ్ మార్నింగ్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. డే 3 క్వారంటైన్, మనందరం ఇంట్లోనే ఉంటున్నాము. ఈ టైంలో మరి ఇంటికి పరిమితం అవ్వడం చాలా మానసికంగా కొంచెం ఒత్తిడిగా ఉంటుంది నాకు తెలుసు. అయితే నాకు హెల్ప్ చేస్తుంది ఏంటంటే, మేము మాకు టైం టేబుల్ పెట్టుకున్నాము, ఎన్ని గంటలకు లేవాలి, లేచిన వెంటనే కొంతసేపు 5 థింగ్స్ రాస్తాము, థింగ్స్ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్. మనం దేనికోసం అయితే దేవునికి కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నామో దాని 5 థింగ్స్ రాస్తాము. ఆ తర్వాత ఒకటి, ఇవాళ నేను అచీవ్ చేయాలనుకుంటున్న ఒక గోల్, వాటర్ ఎక్కువ తాగాలనుకుంటున్నాను ఇవాళ, సో ఐ వాంట్ టు డ్రింక్ మోర్ వాటర్ అని రాసుకుంటున్నాను. సో ఇలాగ స్కెడ్యూల్ మెయింటైన్ చేస్తున్నాం, లెగడము, లేచిన తర్వాత జర్నల్, ఆ తర్వాత ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినడం, మేమందరం కలిసి ఒక స్కెడ్యూల్ ఫాలో అవుతున్నాము. మరి నేను ఆ స్కెడ్యూల్ మీకు కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. సో పిల్లలకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, వాళ్ళు రోజంతా ఏం చేయాలో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మనల్ని విసిగించడం తగ్గిస్తారు. అదేవిధంగా వాళ్ళకు కూడా ఒక ప్లాన్ ఉంటుంది రోజంతా ఎలా గడుస్తుందని. సో ఆ స్కెడ్యూల్ మీకు షేర్ చేస్తాను, కృంగిపోవద్దు. ఈ 21 రోజులు మనకి లాక్డౌన్ కాదు, 21 రోజులు మనము ఒక గొప్ప మిషన్ అకాంప్లిష్ చేస్తున్నాం, అండ్ దాట్ ఈజ్ మన ఫ్యామిలీస్ని సేఫ్గా ఉంచుకుంటాం, కరోనా వైరస్ నుండి సేఫ్గా ఉంచుకుంటాము. మనము మరి ఫ్యామిలీగా ఎదగటానికి కూడా మంచి సమయం. సో డిప్రెస్ అవ్వద్దు, కృంగిపోవద్దు, బలంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక.